నేను పేరు రివీల్ చేయను, ఐడెంటిటీ రివీల్ చేయను, కానీ నేను ఒక సెలబ్రిటీని కలిశాను ఈ మధ్య. హీఈస్ అ వెరీ పాపులర్ యాక్టర్ ఇన్ తెలుగు. ఓకే, అయితే నేను ఎందుకు కలిశాను అంటే, ఆయన చెప్పిన ప్రతి ఇంటర్వ్యూలో ఆయన ఒకటే మాట అన్నాడు, నేను దేవుణ్ణి నమ్మను, నాకు కులం మతం అంటే నాకు ఎలర్జీ, నేను అవి పాటించను, అవి ఇవి అని చెప్పాడు. అయితే నేను ఈయన వ్యూస్ ఇంకా ఎలా ఉంటాయో అని నేను పర్సనల్గా కలిశాను ఇంటర్వ్యూస్ చూసి. పర్సనల్గా కలిసిన తర్వాత నాకు తగిలిన ఫస్ట్ జట్కా ఏంటో తెలుసా, ఆయన ఏమన్నాడంటే, నేను మా ఫ్యామిలీ మొత్తం ఆర్ఎస్ఎస్ అని చెప్పాడు. ఓకే, అక్కడ నాకు ఫస్ట్ దెబ్బ తగిలింది. అంటే దెబ్బని కాదు, కానీ నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ దట్, బట్ స్టిల్ ఐ ఫెల్ట్ ఇట్ కాన్ఫ్లిక్టింగ్, ఇల్లాజికల్ అండ్ షాకింగ్. ఓకే, అండ్ సెకండ్ థింగ్, చాలా దేశభక్తి అంటే ఇండియా అంటే పొడుచుకుని చచ్చిపోతా అన్నట్టు మాట్లాడాడు, అంతవరకు బాగానే ఉంది. థర్డ్ పాయింట్ నేను చెప్పను ఏం జరిగిందో, ఏం చెప్పాడంటే, వై డోంట్ యూ ఇన్వెస్ట్ ఇన్ మై మూవీస్, మీరు ఇన్వెస్ట్ చేయండి, నేను మూవీ తీస్తాను, మూవీలో కనుక అంటే మీరు మూవీలో కనుక ఏమైనా నష్టం వస్తే, ఐ మీన్ లైక్ యూ పే ఇన్ క్యాష్, ఐ పే యూ ఇన్ క్యాష్, ఆర్ ఐ విల్ షో యూ ఆన్ రికార్డ్ దట్ ఇట్ ఈస్ లాస్, బట్ ఐ గివ్ యూ ప్రాఫిట్ ఇన్ క్యాష్. ఇది అంటే ఏంటి, ట్యాక్స్ ఎగ్గొట్టడానికి. మరి ఇంత దేశభక్తి ఉన్న వాళ్ళకి ట్యాక్స్ ఎగ్గొట్టాలి, ఆర్ఎస్ఎస్ అని కోసేసుకుంటామని అనేవాళ్ళు ట్యాక్స్లు ఎగ్గొట్టి ఏంటి బ్యాంకింగ్ సిస్టమ్కి బయట ఇలా ట్యాక్స్కి సబ్జెక్టెడ్ కాకుండా ఎలా ఎలా చేస్తున్నారు, ఏంటి అసలు ఇది? అంటే ఐ మీన్ లైక్ వాట్ డూ యూ థింక్ ఆఫ్ ఇట్? ద స్కిజోఫ్రెనియా ఇస్ రియల్ అండ్ హ్యాపెనింగ్ అండి. మన దగ్గర దేశభక్తి అంటే ఎదుటోడిని తిట్టడం తప్ప ఇంకోటి లేదు. ఓకే, దేశభక్తి అంటే ఇక్కడ వీళ్ళు బార్డర్స్ అనుకుంటారు. ఐ డోంట్ ఈవెన్ నో వాట్ దేర్ దేశభక్తి మీన్స్ అండి. ఫస్ట్ థింగ్ ఆర్ఎస్ఎస్ అన్నారు కదా, ఆర్ఎస్ఎస్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ బై విచ్ ఫెలో అండి? దట్ ఫెలో కాల్స్ హిమ్సెల్ఫ్, ఎగ్జాక్ట్లీ, సో దట్ ఫెలో కాల్స్ హిమ్సెల్ఫ్ అన్ ఎథీస్ట్. ఓకే, సో దట్స్ అ మాకరీ ఆఫ్ ది ఎంటైర్ కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, వాడికి ఏంటంటే హిందూయిజంని హిందుత్వ అనేదాన్ని ఒక పొలిటికల్ టూల్గా వాడుకుంటున్నాడు, అండ్ హీఈస్ ఓపెన్ అబౌట్ ఇట్. అట్లీస్ట్ వాడు చేసిన పని ఏంటంటే హీఈస్ ఓపెన్ అబౌట్ ఇట్. నేను దేవుణ్ణి, వీళ్ళు చెప్పే సోది కబుర్లన్నీ నమ్మను. అట్లీస్ట్ ఏంటి, టు బి ఫెయిర్ టు సావర్కర్, వాడు చాలా చోట్ల చెప్పాడు అనమాట, దిస్ వర్ణ సిస్టమ్, ఈ కులం అనే ఒక దీని వల్ల హిందూ అనే కాన్సెప్ట్ నష్టపోతుంది, నాశనం అయిపోద్ది అని చెప్పి ప్రెడిక్ట్ చేశాడు. ఓకే, టు బి ఫెయిర్ టు దట్ ఫెలో. కాకపోతే ఫర్ హిమ్, ఎవ్రీ అదర్ పర్సన్ హూ డస్ నాట్ ఐడెంటిఫై విత్ హిందుత్వ ఈజ్ అన్ ఎనిమీ. ఓకే, అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ కేమ్ ఇన్ టు ఆర్ఎస్ఎస్. సో వాళ్ళకు ఉన్న కామన్ పాయింట్ ఏంటి అంటే బిలీవింగ్ ఇన్ అ కామన్ క్రాప్. ఆ కామన్ క్రాప్ హ్యాపెన్స్ టు బి సనాతన ధర్మ. ఈ సనాతన ధర్మ అనేది చెప్పుకుంటున్నారు సాటి హిందువులే కదా, 80% ఉన్నారు కదా మన దేశంలో, వాళ్ళని దేశ పౌరులుగా చూడరండి. వాళ్ళు దేశభక్తి అన్నప్పుడు వీళ్ళ మీద కదా భక్తి ఉండాలి, వీళ్ళందరూ నా వాళ్ళు అని అనుకోవాలి కదా. ట్యాక్స్ ఇస్ సపోజ్ టు గో బ్యాక్ కదా, లేదు, దే డోంట్ వాంట్ టు పే ట్యాక్స్. దే డోంట్ వాంట్ అంటే ఛాన్స్ దొరికితే ఎలా దోచుకోవాలనే చూస్తారు, ఎలా ట్యాక్స్ ఎగ్గొట్టాలి, ఇంకే విధంగా ఎగ్గొట్టాలి అనేది చూస్తారు. వీళ్ళందరూ దేశభక్తి అనేది జస్ట్ ఒక నినాదంగా వాడుకుంటారు తప్ప, దీస్ ఆర్ నాట్ పీపుల్ ఆఫ్ పాట్రియటిజం. నేను బెంగళూరులోనే ఏదో జరిగితే, ఇప్పుడు లాంగ్ బ్యాక్ ఒక వీడియోలో చూశాను, యూట్యూబ్లో చూశాను ఒక వీడియోలో, ఎవడో థియేటర్లో నేషనల్ యాంథమ్ పాడేటప్పుడు నుంచో లేదు అని చెప్పేసి వాడి మీదకి అందరు ఎక్కేసి కొట్టేశారు. మరి ట్యాక్సులు కడుతున్నారా వీళ్ళు అంటే, మనది మన కంట్రీలో 90-95% మంది అన్ఆర్గనైజ్డ్ సెక్టరే, అందులో ఎవడు ట్యాక్సులు కడుతున్నాడో, ఎవడు కట్టట్లేదో ఎవడికి తెలియదు. మళ్ళీ వీళ్ళకి నేను చెప్తున్నా, ట్యాక్స్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, అండ్ క్లెన్లీనెస్ అండ్ ఆల్సో ఫాలోయింగ్ ద ట్రాఫిక్ రూల్స్, ఇవన్నీ యాక్చువల్లీ క్యారెక్టరిస్టిక్స్ అని నేను అనుకుంటా. వాడి దేశం మీద వాడికి నిజంగా ఏమాత్రమైనా ప్రేమ ఉంటే, డూ యూ అగ్రీ విత్ ఇట్? యా సి, మన దేశం గురించిన వాట్ యు సే, హౌ డస్ ఇట్ లుక్ టు ద వరల్డ్ అనేది ఆ ఐడియా ఉన్నాడు ఎప్పుడు, ఇలా పిచ్చి పనులు చేయడు.
సి ఫస్ట్ థింగ్ విజిబుల్ థింగ్స్ చూసుకుందాం. క్లీన్లీనెస్, ఓకే. ఎవడన్నా ఇక్కడికి రాగానే ఫస్ట్ చూసేది, ఫస్ట్ కనిపించేది బిల్డింగ్స్ అండ్ రోడ్స్ అండ్ పీపుల్ అండ్ ద సైడ్ వాక్స్, దీస్ ఆర్ ద థింగ్స్ కదా. ఇవి క్లీన్గా ఉంచితే ప్రపంచంలో ఇంకే దేశం నుంచి వచ్చినోడైనా సరే అట్లీస్ట్ దిల్ ఫార్మ్ ఎ గుడ్ ఒపీనియన్. మన వాళ్ళ దగ్గర అది లేదు. నెక్స్ట్ డిసిప్లిన్, ఓకే. డిసిప్లిన్ ఫస్ట్ కనిపించేది సిగ్నల్స్ దగ్గరే, బికాస్ ఎవడన్నా దేశం దగ్గరనే ఫస్ట్ వచ్చేది వెహికల్లో వస్తాడు, అండ్ ఇఫ్ దే సీ ద సిగ్నల్స్ అండ్ పీపుల్ ఇన్డిసిప్లిన్గా అటు ఇటు పోతూ ఉంటే ఇమ్మీడియట్గా ఒక ఒక ఒపీనియన్ ఫామ్ అయిపోతుంది, వీళ్ళంత డిసిప్లిన్ ఉన్నవాళ్ళు కాదు, ఓకే. అండ్ దెన్ స్లోలీ ఆన్వర్డ్స్ ఒపీనియన్ మెల్లిగా ఇలాగే ఫామ్ అవుతుంది కదా. ఆ ఇంగితం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, ఒరే దేశంలో ప్రపంచంలో మన మీద ఒక ఈ ఫీల్ ఒకటి వస్తుంది, మనల్ని తప్పుగా అనుకుంటారు అని ఆలోచించినాడు ఎవడైనా సరే, అట్లీస్ట్ వాడు కాస్త క్లీన్గా ఉండడానికి మిగతా వాళ్ళని చెత్త చేస్తున్నా సరే లేదా తప్పు పనులు చేస్తున్నా సరే వారించడానికి ట్రై చేస్తారు. మీరు ఇందాక ఇచ్చిన శ్రీలంక ఎగ్జాంపుల్ ఉంది సార్, శ్రీలంక ఎగ్జాంపుల్లో ఇట్స్ అన్ ఓపెన్ రోడ్, ఓపెన్ రోడ్, అక్కడ ఇది ఉంది దాని పేరేంటి, ఒక సిటీ రోడ్డే, సిటీ రోడ్డు, మాల్స్ మధ్యలో ఉన్న రోడ్ అది, ఐమ్ టాకింగ్ ఇన్ కొలంబో, ఓకే. అక్కడ ఆ రోడ్లో ఒక జీబ్రా క్రాసింగ్ దగ్గర సిగ్నల్ ఏం లేదండి, జస్ట్ దట్ మనం అక్కడ నుంచుంటే చాలు కార్లు ఆటోమేటిక్గా ఆగిపోతాయండి, ఆగిపోయి, అండ్ దే ఇన్సిస్ట్ దట్ యు వాక్ అవే అండ్ దెన్ తెలుగో. వాడు ఎంత కంగారులో ఉన్నా సరే మనం, మీరు నేను వెళ్తాను అన్న ఈ ఇండికేషన్ చూపించకపోయినా సరే, ద మినిట్ యు స్టాండ్ ఆన్ దట్ సైడ్ వాక్ హీల్ స్టాప్ ఎట్ ద జీబ్రా క్రాసింగ్, ఓకే. అది మన దగ్గర ఎప్పటికొస్తుంది అంటే వాకింగ్ పీపుల్ అంటే నడిచి పెడెస్ట్రియన్స్ హ్యావ్ ద ఫస్ట్ రైట్ ఆఫ్ క్రాసింగ్ ద రోడ్ అన్న సంగతి మనకి ఎప్పుడు వస్తుంది? కార్స్కి ఎప్పుడైనా సెకండరీ, అంటే జీబ్రా క్రాసింగ్ దగ్గర. ఐఎమ్ నాట్ సెయింగ్ హైవేస్లో కూడా నడుస్తా, ఎవడ పడితే వాడు నడుస్తూ ఉంటే ఆగిపోమని కాదు, అట్లీస్ట్ ఆన్ ద జీబ్రా క్రాసింగ్ మనుషుల దగ్గర. సో మన సాటి సిటిజన్ మీద చూపించే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది, దట్ ఈస్ ద మెజర్ ఆఫ్ పాట్రియటిజం ఆర్ నేషనలిజం, వాట్ ఎవర్ యూ సే. అంతేగాని ఇక్కడికి వచ్చి అరవటం, భారత్ కా భారత్ మహాన్, ఏమో మేరా భారత్ మహాన్ అని ఎంత అరిచినా సరే, అక్కడ దాని ఏమంటారు మన యాంథమ్ రాగానే లేచి నుంచుని గుండె మీద చెయ్యి వేసుకుని బోడీ ఎక్స్ప్రెషన్ ఒకటి ఇస్తూ ఉంటారు చూసారా, దీస్ పీపుల్ ఆర్ ద ఫ్రాడ్ అని. ఆ బోడీ ఎక్స్ప్రెషన్ నేను కనిపిస్తూ ఉంటాను ఎప్పుడు చూసినా థియేటర్కి వెళ్ళినప్పుడల్లా, వాడి ఎక్స్ప్రెషన్లు కొంతమంది ఉంటాయి అనమాట, అబ్బబ్బబ్బ గుండె మీద చెయ్యి వేసుకుని ఒక్కొక్కడు బోడీ ఎక్స్ప్రెషన్ ఇస్తుంటాడు అనమాట, ప్రపంచంలో వీడికంటే ఎవడు దేశభక్తి లేనట్లాగా. These people are the first ones who throw the popcorn dabba down below and correct pakkan padesi tannesesi elipoye ee nikrushtale andukane deshabhakti lessons icche vaadni first open ga vaadu chese pani ni gamaninchali and then you can easily figure out he is the fraud. People who publicly display their love towards the country are the worst people. మీరు చూపించదలుచుకుంటే నేషనలిజం కానీ లేదా నా దేశం యొక్క మంచితనం చూపించదలుచుకుంటే, ట్రై టు బిహేవ్ ప్రాపర్లీ విత్ యువర్ ఓన్ సిటిజన్స్ అండ్ ట్రై టు ట్రీట్ ఎవ్రీథింగ్ లైక్ యువర్ ప్రాపర్టీ, రైట్. మన వాళ్ళని అమ్మకాన్ని అనుకోండి, ఈ రైల్వే, ఈ రైలు కోచ్ మీది, మీ అందరిది, మనందరిది అంటే నాదే కదరా చెత్త చేస్తానని చెప్పి ఊసిపోతుంటారు. దిస్ ఇస్ అవర్ పీపుల్. ట్రైన్స్ని డీల్ చేసే మెథడ్ చూస్తే చెప్పేయచ్చు, మన పబ్లిక్ ప్రాపర్టీ, దిస్ ఇస్ ద కంట్రీస్ ప్రాపర్టీ, మన దేశం, నా దేశం అన్న ప్రాపర్టీని ఎలా డీల్ చేస్తారో చూసి యూ కెన్ ఈజీలీ టెల్ వాట్ ఈస్ దేర్ లవ్ టువర్డ్స్ ద కంట్రీ. యా.